गौरव मुख्यमंत्री कल्वकुंट्ल चंद्रशेखर राव गारी रेपटि पर्यटनकु अन्नी एर्पाट्लु दादापुगा पूर्तैनायि। इप्पटिवरकु अन्नी कार्यक्रमालनु कूडा वरुसगा इप्पुडे चूसि रावडं जरिगिंदि। ముఖ్యంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా రేపు ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంటుంది। ఇది పూర్తిగా సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల కోసం ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించడం జరిగింది। అయితే చాలా రోజుల నుంచి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభించాలనే కోరిక ఉంది। దాదాపు సంవత్సరం దారి నుంచి మన ముఖ్యమంత్రి గారి కోసం వెయిట్ చేస్తున్నాం। ఎందుకంటే వరుసగా మనకు ఒక ఎన్నికల తర్వాత ఒక ఎన్నికలు వచ్చి ఎన్నికల కోడ్ రావడం వరుసగా అసెంబ్లీ కార్యక్రమాలు ఎన్నికల కోడ్ ఒక తర్వాత ఒకటి వచ్చి కొంత ఆలస్యం అయ్యింది। బట్ అయినా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సమయం ఇచ్చి మనకు ఒక రోజు పూర్తి సమయాన్ని కేటాయించడం నిజంగా చాలా సంతోషం। సో ఈ రోజు మరి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయి। రేపు సిద్దిపేట నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో ప్రారంభోత్సవాలు అదే విధంగా శంకుస్థాపన చేయడానికి ముఖ్యమంత్రి గారు రావడం జరుగుతూ ఉంది। ఈ సందర్భంగా మొట్టమొదటి టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అది సిద్దిపేటలోనే ప్రారంభం కావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది। ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి మరి ప్రారంభం జరిగింది సిద్దిపేట నుంచే। సిద్దిపేట నుంచి ప్రారంభమైనటువంటి తెలంగాణ ఉద్యమం టిఆర్ఎస్ పార్టీ మరి మొట్టమొదటి జిల్లా పార్టీ కార్యాలయం కూడా సిద్దిపేటలోనే ప్రారంభం కావడం అనేటువంటిది నిజంగా ఇది చాలా సంతోషంగా ఉంది। మరి రేపటి పర్యటనలో మొట్టమొదటి జిల్లా టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు ప్రారంభించడం జరుగుతుంది। సో ముఖ్యమంత్రి గారి పర్యటన మొట్టమొదలు రేపు ఉదయం 10:30-11 గంటల ప్రాంతంలో ఐటీ టవర్తో ప్రారంభమవుతుంది। మనకు హైదరాబాద్ రోడ్లో మనం ఎక్కడైతే ఇప్పటికే ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ అదేవిధంగా పక్కనే టూరిజం హోటల్ కూడా ఒకటి నిర్మాణం చేసుకున్నాం। టూరిజం హోటల్కు ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ మధ్య 3 ఎకరాల స్థలాన్ని ఐటీ టవర్ కోసం కేటాయించడం జరిగింది। ముఖ్యంగా ఈ ఐటీ టవర్ మొదటి దశలో 2000 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా 45 కోట్ల రూపాయలతో నిర్మించడం కోసం మంజూరు చేయడం జరిగింది। గౌరవ ముఖ్యమంత్రి గారికి ఐటీ మంత్రి కేటీఆర్ గారికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా। ఈ 45 కోట్ల రూపాయలతో మంజూరైనటువంటి ఐటీ టవర్కు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రేపు శంకుస్థాపన చేయడం అదేవిధంగా ఒక 3 కంపెనీలు ఎంఓయూ చేయడానికి కూడా ముందుకొచ్చినాయి। అంటే సిద్దిపేట ఐటీ టవర్లో వారు కొంత స్థలాన్ని తీసుకొని మేము ఇంతమందికి ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి రేపు ఒక 3 కంపెనీలు ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ గారికి ఆయా ఐటీ కంపెనీల మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఎంఓయూ కూడా జరుపుకోబోతా ఉన్నాం। ఇది కూడా నిజంగా శుభవార్త। ముఖ్యంగా మన సిద్దిపేటలో ఉండే నిరుద్యోగ యువతకు ఇది ఒక మంచి శుభవార్త। గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసిన రోజే మరి ఆ ఐటీ కంపెనీలు ముందుకు వచ్చి మేము సిద్దిపేటలో ఇంతమందిని ఉద్యోగాలను తీసుకుంటాం ఇక్కడ మా ఆఫీస్ ఓపెన్ చేస్తామని చెప్పి 3 కంపెనీలు రేపు ముందుకు వచ్చి ఎంఓయూ కూడా చేసుకోబోతా ఉన్నారు। ఐటీ టవర్కు శంకుస్థాపన చేసిన తర్వాత 2వ కార్యక్రమం మన పొన్నార గ్రామ శివార్లో ఉన్నటువంటి పినాకిని క్లబ్ ప్రాంతంలో మన జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు। అక్కడికి మన జిల్లాలోని అన్ని మండలాల నుంచి కొంతమంది ముఖ్యులను కూడా ఆహ్వానించడం జరిగింది। మరి జిల్లా పార్టీ కార్యాలయాన్ని చాలా అద్భుతంగా మనం నిర్మించుకున్నాం। సకల సౌకర్యాలతో కూడా జిల్లా పార్టీ కార్యాలయాన్ని మనం నిర్మించుకోవడం జరిగింది। సో జిల్లా పార్టీ కార్యాలయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకుంటాం। సో 11 గంటలకు ఐటీ టవర్ శంకుస్థాపనతో ప్రోగ్రాం ప్రారంభమై ఐటీ టవర్ మొదటి కార్యక్రమంగా జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం 2వ కార్యక్రమంగా జరుగుతుంది। అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన అంటే రైతే రాజు కావాలి, రైతులను ఒక సంఘటిత శక్తిగా మార్చాలి, రైతు ఒక భరోసా ఉండాలి, ఒక ధైర్యం ఉండాలి,
రైతుకు ఒక వేదిక ఉండాలని చెప్పి దేశంలోనే మొదటిసారిగా ముఖ్యమంత్రి గారు ఆలోచించి మరి మిట్టపల్లిలో రైతు వేదికను కూడా ప్రారంభింపజేస్తా ఉన్నాం. దాదాపు మన జిల్లాలో అన్ని రైతు వేదికల నిర్మాణం పూర్తి కావడానికి వచ్చింది. దాదాపు 90% రైతు వేదికలు ఇప్పటికే పూర్తయినాయి. ఇంకొక 4-5 చివరి దశలో రైతు వేదికలు ఉన్నాయి. మరి జిల్లాకు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కనుక ఒక రైతు వేదిక కూడా వారి మీద చేతులమీదిగా చేయాలని చెప్పి మిట్టపల్లి గ్రామ రైతు వేదికను గౌరవ ముఖ్యమంత్రి గారి చేతులమీదిగా ప్రారంభించడం జరుగుతుంది. సో ఆ రైతు వేదికల్లో చక్కటి సమావేశ మందిరంతో పాటు ప్రతి రైతు వేదికలో రైతు బంధు సమితి అధ్యక్షుల వారికి ఒక రూమ్ ఉంటుంది. ఆ క్లస్టర్ యొక్క ఏఈఓ గారికి వ్యవసాయ విస్తరణ అధికారి గారికి కూడా ఒక రూమ్తో అన్ని సౌకర్యాలతో కూడినటువంటి రైతు వేదికలు మరి క్లస్టర్ల వారిగా నిర్మాణం జరిగినాయి. ప్రతి 5,000 ఎకరాలకు ఒక రైతు వేదికను మనం నిర్మించి దేశంలోనే రైతుకు ఒక మంచి వేదికను అందించినటువంటి ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి. మన జిల్లాలో 127 రైతు వేదికలు నిర్మించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా వారి సొంత డబ్బులతో ఎర్రవల్లిలో కూడా మరి రైతు వేదిక వారు నిర్మించారు. జిల్లా వ్యాప్తంగా కూడా నిర్మాణం జరిగినాయి. సో మన రేపటి కార్యక్రమంలో 3వ కార్యక్రమంగా మిట్టపల్లి రైతు వేదికను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకుంటున్నాం. అక్కడ ఆ క్లస్టర్లో ఉండేటువంటి పలువురు రైతులు, రైతు ప్రతినిధులు, ఆ 3 గ్రామాల సర్పంచులు, ఎంపీటీసులను కూడా ఆహ్వానించడం, వారితో కూడా ముఖ్యమంత్రి గారు కలిసి అలా రైతు వేదికను ప్రారంభించుకోవడం జరుగుతుంది. 4వ కార్యక్రమం అక్కడి నుంచి మన ప్రభుత్వ వైద్య కళాశాల. ప్రభుత్వ వైద్య కళాశాల కూడా ఇది చాలా రోజుల క్రితం మరి కళగా ఉండేది సిద్దిపేటలో. గతంలో మన సిద్దిపేట జిల్లా ఏర్పడ్డప్పుడు జిల్లా ప్రారంభోత్సవానికి కేసీఆర్ గారు వచ్చిన సందర్భంగా ఆ రోజు నేను కోరగానే గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్దిపేటకు ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరీని ప్రకటించడం జరిగింది. ఈరోజు వారి చేతుల మీదుగా దాన్ని పక్కా భవనాన్ని ప్రారంభించుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే జనరల్గా హామీలు వస్తూ ఉంటాయి కానీ ఆచరణలో అవి కనబడవు. కానీ మన అదృష్టం ఏంటంటే ఆ రోజు జిల్లా ఏర్పాటుకు ముఖ్యమంత్రి గారు రావడం, ఆ జిల్లా ఏర్పడినటువంటి సందర్భంలో అడగగానే మనకు ప్రభుత్వ వైద్య కళాశాల ఇవ్వడం, ఈరోజు ఇప్పటికే 2 బ్యాచ్లు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, 3rd బ్యాచ్ కూడా నిన్ననే జాయిన్ అయినారు. 3rd బ్యాచ్ స్టూడెంట్స్ కూడా నిన్న 45-50 మంది చేరినారు, రేపు మిగతా వాళ్ళు చేస్తున్నారు. అంటే 3rd బ్యాచ్ ఎంబీబీఎస్ కూడా వచ్చేసింది. సో దానికి దాదాపు మంచి భవనం 51,772 స్క్వేర్ ఫీట్లతో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ భవనం, గర్ల్స్ హాస్టలు, బాయ్స్ హాస్టలు, డైనింగ్ హాలు, సకల సౌకర్యాలతో కూడినటువంటి ప్రభుత్వ వైద్య కళాశాల సిద్దిపేటను రేపు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. అంతేకాకుండా వైద్య కళాశాల ప్రారంభోత్సవంతో పాటు జనరల్ హాస్పిటల్, వైద్య కళాశాల ప్రభుత్వ ఆసుపత్రిని కూడా రేపు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. దాదాపు 1000 పడకల ఆసుపత్రి, ఒక అద్భుతమైనటువంటి ఆసుపత్రి. అంటే ఇది ఈ పరిసర ప్రాంతాల ప్రజలకు, పరిసర ప్రాంతాల మండలాలు, తాలూకాలు, జిల్లాల ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా ఆసుపత్రికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రేపు శంకుస్థాపన కూడా చేసుకుంటున్నాం. ఇది వైద్య కళాశాలకు సంబంధించి 4వ కార్యక్రమంగా మనం చేసుకుంటున్నాం.